శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మేము గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నామండి, ఏ వారం తీసుకుంటే మంచిది? గోల్డ్ ఇంట్లో తీసుకోకూడదు కదా, దరిద్రం ఉండదు కదా, మరి గోల్డ్ అనేది మరి పెంచేసుకుంటాం, చక్కగా షోగా ఉండడానికి పొడవు పొడవుగా పెంచుకుంటూ ఉంటాము, చాలా చక్కగా అలంకరిస్తాం చేతిని, రకరకాలైనటువంటి గోల్డ్ రంగులు వేస్తాము, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మన పిల్లలు అయితే కనుక చాలా ఇష్టంగా కూడా పెంచుకుంటూ ఉంటారు గోల్డ్ని కూడా. అయితే ఏమిటంటే కనుక ఆదివారం నాడు ఖాళీ అండి, మేము సాఫ్ట్వేర్ వాళ్ళం, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, ఆదివారం నాడు గోల్డ్ తీసుకుంటే ఏమన్నా ప్రమాదమా? ప్రమాదమే, ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఆదివారం వద్దు, రద్దు అన్నమాట. ఇక సరే సోమవారం నాడు మరి తీసుకుంటామండి, సోమవారం నాడు ఏదో పొద్దున్న ఆఫీస్కి పెడుతూ పెడుతూ నీట్గా ఉండాలి కదా, గోల్డ్ తీసేస్తామండి సోమవారం పొద్దున కూర్చొని. వద్దు, కలహాలు వస్తాయి, అందువల్ల కలహాలు అయిపోతాయి అంతని, ఇంటా బయట కూడా కలహాలే. ఇక మంగళవారం నాడు తీస్తామంటే కనుక కష్టాలు కన్నీళ్ళు మనందరికీ తెలుసు, అసలు ఎట్టి పరిస్థితుల్లోనే చిక్కుల్లో పడతాం కాబట్టి మంగళవారం రద్దు. ఇక బుధవారం అంటే కనుక బ్రహ్మాండం అండి. ఇక బుధవారం నాడు మీరు గోల్డ్ తీసుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, లాభానికి లాభం వస్తుంది, ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు, బ్రహ్మాండంగా ఉంటుంది బుధవారం బ్రహ్మాండం. గురువారం కూడా చాలా మంచిదే గోల్డ్ తీసుకోవడానికి, ఏ విధమైన అడ్డంకులు ఆటంకాలు ఉండవు, గౌరవం పెరుగుతుంది, ధనలాభం వస్తుందట గోల్డ్ గురువారం తీసుకుంటే. అంతకంటే ఏం కావాలి, బుధవారం గురువారం శ్రేష్టం. మళ్ళా శుక్రవారం నాడు తీసుకున్నాం అనుకోండి, అరిష్టాలు, వ్యాధులు, రకరకాల అరాచకాలు, ఆనందం లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా లక్ష్మీదేవి టపాటపా వెళ్ళిపోతుంది అంతే, గోల్డ్ కొరుక్కున్నా గోల్డ్ తీసుకున్నా కూడా. ఆ తర్వాత ఇక శనివారానికి వచ్చేసాం, శరీర పీడ, శరీరానికి అనవసరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయి, అందువల్ల అరిష్టం. అందువల్ల శనివారం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనే కూడా శనివారం నాడు తీసుకోవద్దు. బుధవారం గురువారం రెండు నెంబర్ వన్ అండి, అంతే, లేకుండా మన ఇష్టానుసారం తీసుకుంటే కనుక గోల్డ్ కొరుక్కున్నా గోల్డ్ తీసుకున్నా ఏం జరుగుతుందంటే వృత్తులందు నష్టం వస్తుంది, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ. విద్యాహీనత్వం, చదువు మంచిగా రాదు, స్త్రీలకి ఆమాంగల్యం అంటే ఏమిటి, మాంగల్య దోషాలు కూడా వస్తాయి, అందువల్ల జాగ్రత్త. శ్రీమాత్రి ఓం శ్రీమాత్రి నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, మీ కామెంట్ రూపంలో మీకు ఏం కావాలో పెడుతూ ఉండండి. ఏదైనా జాతక సమస్యలు కానీ, లేకపోతే జ్యోతిష్యరీత్యా ఏదైనా వివాహ పొంతలను చూడాలన్నా, లేక చక్రాలు వేయాలన్నా, పేర్లు పెట్టాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866034439. కొంతమంది పిల్లలకి కొన్ని కొన్ని కుంభ వివాహాలు, కదలీ వివాహాలు చేస్తే కానీ వివాహం అవ్వదు, మాంగల్య దోషాలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి యజ్ఞ అగాది క్రతువులు కూడా చేపిస్తూ ఉంటాను, ఆ విషయంలో కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. తర్వాత ముఖ్యంగా మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే 15 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నేను చేస్తూ ఉన్నాను, అందువల్ల వివాహాది శుభకార్యాల గురించి, సంబంధాల గురించి కూడా నన్ను సంప్రదించవచ్చు కింది నెంబర్లో. ఓం శ్రీమాత్రే నమః.